హాయ్ అండి వెల్కమ్ టు మైక్ టీవీ డిజిటల్ నేను సతీష్ అట్లా వివిధ సంస్థలలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చారు వాటికి సంబంధించి ఒక్కసారి తెలుసుకుందాం ఐఎంయులో ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసారు చెన్నైలోని ఇండియన్ మ్యారిటమ్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఇక్కడ పోస్టుల భర్తీకి స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కింద బ్యాక్లాగ్ పోస్టులను కండక్ట్ చేస్తూ ఉంది దానికి సంబంధించి మొత్తం ఖాళీలు వచ్చేసి ఇక్కడ పదహారు ఖాళీలు ఉన్నాయి ప్రొఫెసర్ నాటికల్ సైన్స్లో వచ్చేసి ఒక పోస్ట్ ఉంది అసోసియేట్ ప్రొఫెసర్ కింద నేషనల్ సైన్స్ లేదా మెరైన్ ఇంజనీరింగ్లో ఎనిమిది పోస్టుల ఖాళీలు ఉన్నాయి ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ నేచురల్ సైన్స్ మెరైన్ ఇంజనీరింగ్లో ఏడు పోస్టులు ఉన్నాయి అర్హతలు చూస్తే సంబంధిత విభాగంలో బిఈ లేదా బీటెక్ చేసిన వారై ఉండాలి లేదా ఎంఈ ఎంటెక్ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉన్నవారికి దీనికి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అట్లాగే పని అనుభవం కూడా అడుగుతూ ఉన్నారు ఇక వయో పరిమితి వచ్చేసి యాభై సంవత్సరాలకు మించకుండా ఉన్నవారే అప్లై చేసుకోవడానికి అర్హులు జీతపత్యాలు చూస్తే ప్రొఫెసర్కి అయితే లక్ష యాభై వేల వరకు దాదాపు లక్ష యాభై వేల వరకు వరకు అవకాశం ఉంది లక్ష యాభై వేల నుంచి జీతపత్యాలు చూస్తే నెలకు ప్రొఫెసర్కు లక్ష నలభై నాలుగు వేల నుంచి లక్ష ఎనభై రెండు వేల వరకు ఉంది ఇది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై నాలుగు వరకు ఉంది దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పణకు చివరి తేదీ వచ్చేసి జనవరి ఇరవై తొమ్మిది వరకు ఉంది పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఐఎంయు డాట్ ఎడ్ డాట్ ఇన్లో సంప్రదించండి ఇక సెయిల్లో కన్సల్టెంట్లు అని చెప్పేసి మరో నోటిఫికేషన్ ఉద్యోగాలకు సంబంధించింది ఇక్కడ ఉంది రవుర్కేలా ఒడిషాలో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు ఇక్కడ పదకొండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఫోర్లో వచ్చేసి మూడు పోస్టులు ఉన్నాయి కన్సల్టెంట్ ఈ త్రీలో వచ్చేసి సీనియర్ మెడికల్ ఆఫీసర్ కింద ఈ టూలో ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేనేజర్ ఈ త్రీ కింద వచ్చేసి ఒక పోస్టు ఖాళీగా ఉంది ఇది సంబంధిత విభాగాలు కనుక ఒకసారి చూసినట్లయితే మనకి ప్లాస్టిక్ సర్జరీ న్యూరో సర్జరీ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ఆఫ్తమా ఆఫ్తాల్మాలజీ అట్లాగే ఓఎన్జీ అనస్తీషియా పల్మనరీ మెడిసిన్ ఈఎన్టీ మెడిసిన్ ఈ విభాగాల్లో ఖాళీలు అనేటివి ఉన్నాయి వీటికి సంబంధించి ఇక ఇందుకు ఉండాల్సినటువంటి అర్హతలు చూస్తే సంబంధిత విభాగంలో మెడికల్ డిగ్రీ పీజీ ఉత్తీర్ణంతో పాటు పని అనుభవం కూడా ఉండాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇక ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ వచ్చేసి జనవరి పద్దెనిమిది వరకు అవకాశం ఉంది పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సెయిల్ డాట్ కో డాట్ ఇన్లో సంప్రదించవచ్చు ఇక మనొక నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే అగర్తలలో ఉన్నటువంటి నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దానికి సంబంధించి మొత్తంగా ఇరవై ఏడు పోస్టులు అనేది ఖాళీగా ఉన్నాయి వాటికి సంబంధించి చూద్దాం అగర్తలలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిట్ వివిధ పోస్టుల భర్తీకి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ ఇరవై ఏడు ఖాళీలో భాగంగా చూస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్గా గ్రేడ్ వన్ అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూ కింద పోస్టులను విడుదల చేశారు విభాగాల వారిగా చూస్తే సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ తదితర విభాగాల్లో నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ వన్ అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ టూ సంబంధించినటువంటి పోస్టులు అన్నట్టు ఇక దీనికి ఉండాల్సినటువంటి అర్హతలు ఒకసారి చూస్తే సంబంధిత విభాగంలో పీజీ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు బోధన పరిశోధన అనుభవం కూడా కలిగి ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు దరఖాస్తు రుసుము వచ్చేసి వెయ్యి రూపాయలు దరఖాస్తు చేసుకోవడానికి చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు వచ్చేసి ఐదు వందల రూపాయలు ఇంకా దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది ఎంపిక ప్రక్రియ వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది అట్లాగే ప్రజెంటేషన్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అట్లాగే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది దీని ద్వారా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి జనవరి పది వరకు ఉంది ఇక పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్ఐటిఏ డాట్ ఏసీ డాట్ ఇన్లో సంప్రదించవచ్చు ఇవి వివిధ విభాగాలలో ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్